సూర్యాపేట జిల్లా కోదాడ మరియు ఖానాపురం గ్రామంలోని తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన సభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాకముందు గ్రామాలు ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చాక గ్రామాలు ఎట్లా ఉన్నాయో ప్రజలందరూ గమనించాలని అన్నారు. గ్రామాల అభివృద్ధియే దేశాభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని భావించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఊరూరా చేపట్టి గ్రామాల పరిశుభ్రత స్వచ్ఛతే లక్ష్యంగా దశల వారీగా పల్లె ప్రగతి వనాలను కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని ఆయన అన్నారు. చెడును మంచిగా మార్చే విధంగా చెత్తను ఎరువుగా మార్చే ఏర్పాట్లు జరిగాయని అన్నారు. వేదికపై ఉన్న అధికారులకు ప్రజాప్రతినిధులకు ఏ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడకదరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది మనం బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతకుముందు మనం హరితహారం విషయంలో చూసినట్లయితే ఎక్కడ కూడా పల్లెల్లో ఎలాంటి వాతావరణం మనకి చాలా ఇదిపోయిన వాడిపోయిన పల్లెల్లో కనిపించినాయి. ఈరోజు పచ్చని బాధ్యత ఉంది. ఆ క్రమంలోనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గ్రామ గ్రామాల చెట్లను పెంచడంతో పాటు పట్టణాలలో వీధులను బట్టి పెంచడంతో పాటు ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ చెట్లను పెంచుకుంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని చెప్పి చెప్పడంతో పాటు గ్రామాలలో కూడా ఆరోగ్యానికి ఉపయోగపడి ఇలా కోతులు అన్ని ఊర్లకి ఇళ్లలకు మన ఇళ్లలకు ఎందుకు వస్తున్నాయి? అడవులు కనుమరుగైపోయినాయి, అడవులు మనమే కొట్టేసినాం, అవి బతకడానికి మార్గం లేదు, అడవులలో చెట్లు లేవు, తినడానికి పండ్లు లేవు, అవి కోసుకోవడానికి కాయలు లేవు, మరో మార్గం లేక మన ఇళ్ళకి వచ్చి మన ఇంట్లో కూరగాయలు ఎత్తుకుపోతాం. ఆ ఏరియా కూడా చూసి అక్కడ మొక్కలు కూడా నాటడం జరిగింది. వారు అప్పుడు కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. ఆ సూచనల ప్రకారం కొన్ని ఫాలో అవుతున్నాము. ఇంకా కొన్ని ఈ సంవత్సరంలో ఇంకా కొన్ని జరిగేవి ఉన్నాయి. అవి కూడా జరపడానికి ప్రణాళికలు తయారైనవి. మేబీ ఈ నెలలో వచ్చే నెలలో ఒకటి పైన గుడి దగ్గర పైన లక్ష్మీ నరసింహ స్వామి గుడి ఒకటి ఉంది. ఆ గుడి ఇది బహుశా ఇది జరిగిన వెంటనే ఇప్పుడే నాకు ఎమ్మెల్యే గారు నాకు మా ఎగ్జిబిషన్ చూస్తూ నాకు సలహా ఇచ్చారు. ఎంప్లాయీస్ అందరినీ తర్వాత అందరినీ మన ఎంపీడీఓస్ని తర్వాత మున్సిపల్ చైర్మన్స్ని అందరినీ మన పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఒకసారి పిలిచి చూపించండి అని అది కూడా ఆ పై అధికారులతో సంప్రదించి అతి త్వరలోనే నేను దానికి